అందరూ ఆనందపడేలా పండుగను జరుపుకోవాలని 42వ వార్డ్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. నగరంలో 42వ వార్డులో దీపావళి పండుగను పురస్కరించుకొని హరిత టపాసులను కాల్చాలని కోరుతూ టపాసులను బాబా బృందావన్ నగర్‌లో విద్యా మందిర్ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ టపాసుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు హరిత టపాసులపై అవగాహన కల్పించారు. అటు న్యాయస్థానం ఇటు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సూచనలు పాటిస్తూ సరికొత్త దీపావళికి శ్రీకారం చుట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ పద్మ, సుమలత, వలి, బాబు, శ్రీనివాస గౌడ్ భాష పాల్గొన్నారు. పండగ వాతావరణము అందరూ దీపావళి పండగ అందరితో కలిసి చేసుకోవడము సాంప్రదాయ పద్ధతిగా ఆనందంగా ఉన్నది. ప్లస్ ఇదే దీపావళి పండగ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేసే పండగ, బాణసంచా కాల్చే పండగ కాబట్టి కాలుష్యం పెరుగుతున్నందువల్ల హరిత బాణసంచి కాల్చాలని కోరుకుంటూ ఈరోజు హరిత బాణాలు కొనటకు ప్రోత్సహిస్తూ హరిత బాణాలు స్టూడెంట్ పిల్లలకి చిన్నపిల్లలకు ఉచితంగా పంచడం జరిగింది 42 వార్డులో. దానివల్ల కోర్టు సూచనల మేరకు ప్రభుత్వ సూచనల మేరకు అందరూ సూచనలు పాటిస్తూ సంతోషంగా ఆరోగ్యంతో పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఉచితంగా హరిత బాణసంచం పంచినాము కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ వచ్చే సంవత్సరం దీపావళి పండుగ ప్రతి ఒక్కరూ హరిత బాణాలు ప్రోత్సహించాలని కాలుష్యం తగ్గించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనందంగా పండుగలు జరుపుకోవడం మంచి సాంప్రదాయమే. టపాసుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు హరిత టపాసులను పంపిణీ చేయడం జరిగింది. 42వ వార్డులో ఉన్న విద్యార్థులందరికీ ఉచితంగా హరిత టపాసులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే మేము మొన్న కూడా ప్రమిదలను వెలిగించి అవేర్నెస్ చేశాము. మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ ఈ స్కూల్లో హరిత టపాసులను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది.